హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం జాతీయ క్రీడలు ట్వంటీ ట్వంటీ త్రీ గురించి కొంత సమాచారం తెలుసుకుందాం ముప్పై ఏడవ నేషనల్ గేమ్స్ వివరాల్లోకి వెళ్తే దేశవాళి ఒలింపిక్స్గా భావించే జాతీయ క్రీడలు అవిభాజ్య భారత్లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లాహోర్లో తొలిసారిగా నిర్వహించారు ఆ ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్కు అథ్లెట్లను ఎంపిక చేయడం కోసం ఇండియన్ ఒలింపిక్ క్రీడలు అనే పేరుతో వీటిని మొదలుపెట్టారు రెండేళ్ళకోసారి వీటిని నిర్వహిస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను పంతొమ్మిది నలభైలో జాతీయ క్రీడలుగా పేరు మార్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఒలింపిక్ ఫార్మాట్లలో క్రీడలు నిర్వహించడం ప్రారంభించారు కొన్ని సందర్భాల్లో మినహాయిస్తే ప్రతి రెండేండ్లకోసారి ఈ క్రీడలు జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రెండు వేల రెండులో హైదరాబాద్లో జాతీయ క్రీడలు నిర్వహించారు ఈ క్రీడలను ప్రస్తుతం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహిస్తుంది క్రీడల ద్వారా ఐక్యతను చాటుకోవాలనేది జాతీయ క్రీడల నినాదం దేశంలోని అత్యుత్తమ క్రీడాకారులను వెలుగులోనికి తీసుకురావడానికి ఈ నేషనల్ గేమ్స్ యొక్క ఉద్దేశం ఈ క్రీడల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు పాల్గొంటాయి ముప్పై ఆరవ జాతీయ క్రీడలను గోవాలో నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రెండుసార్లు వాయిదా పడింది రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఏడవ జాతీయ క్రీడలను తొలిసారిగా గోవాలో నిర్వహించారు గోవాలోని ఐదు ప్రధాన నగరాల్లో రెండేసి ప్రదేశాల చొప్పున మొత్తం పది ప్రాంతాల్లో జరిగాయి మసుప మర్గావ్ పంజిమ్ పోండా వాస్కో ఈ క్రీడల కోసం క్రీడా నగరాలుగా మారాయి సైక్లింగ్ గోల్ఫ్ ఈవెంట్ ఢిల్లీలో జరిగాయి రెండేళ్ల క్రితం కోవిడ్ నైన్టీన్ కారణంగా వాయిదా పడటంతో ముప్పై ఆరవ జాతీయ క్రీడలు గుజరాత్కు కేటాయించారు ఈ జాతీయ క్రీడల్లో మల్లకంబ కలరియా పట్టు గట్కా లగోరీ యోగా ఖోఖో కబడ్డీ వంటి దేశీయ క్రీడలను నిర్వహించారు ఇక వివరాల్లోకి వెళ్తే వేదిక గోవాలోని మార్గోవా ప్రారంభకులు నరేంద్ర మోడీ ప్రారంభ వేదిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నిర్వహణ అక్టోబర్ ఇరవై ఆరు నుండి నవంబర్ తొమ్మిది వరకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు పిటి ఉషా పాల్గొన్న అథ్లెట్లు గనక మనం చూస్తే పదివేల మందికి పైగా పాల్గొన్నారు వేదికలు ఇరవై ఎనిమిది పాల్గొన్న జట్లు ముప్పై ఏడు క్రీడాంశాలు నలభై మూడు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి పార్టిసిపేట్ చేసిన వారిని అలాగే విజయం పొందిన వారిని కనుక మనం చూస్తే తెలంగాణ నుంచి ఏపీ నుంచి నూట తొంభై ఏడు మంది క్రీడాకారులు పాల్గొన్నారు క్రీడల మస్కట్ మోగా అంటే ఇండియన్ బైసన్ కొంకణి భాషలో దీని అర్థం ప్రేమ అని క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడలపై అభిరుచిని పెంచుకోవడానికి నైపుణ్య ప్రదర్శనకు స్వరూపంగా పనిచేస్తుంది నినాదం గెట్ సెట్ గోవా ఈ ముప్పై ఏడవ జాతీయ క్రీడలు నినాదం గనక మనం చూస్తే గెట్ సెట్ గోవా ముగింపు వేడుకల ముఖ్య అతిథి జగదీప్ దన్కట్ ఉపరాష్ట్రపతి క్రీడా జ్యోతిని భారత హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ విండ్ సర్పర్ కాత్యా ఇడా ప్రధాని మోదీకి అందరించారు గోవా సీఎం ప్రమోద్ సావంత్ జాతీయ హాకీ జట్టు హర్మన్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు ఈ గేమ్స్ మార్చ్ ఫాస్ట్ లో తెలంగాణ పతాకదారి పుష్ప సెంథిల్ కుమార్ ఏపీ పదాకదారిగా గురునాయుడు వ్యవహరించారు తెలంగాణ క్రీడాకారుల విజయాలను గనక మనం చూస్తే బ్యాడ్మింటన్ పురుషుల వ్యక్తిగత విభాగంలో షెట్లర్ తరుణ్ ఇరవై ఒకటి పదిహేను పదహారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పదిహేనుతో సౌరవ్ వర్మపై గెలిచి స్వర్ణం సాధించాడు బాస్కెట్బాల్ టీం ఈవెంట్లో పుష్ప ప్రియాంక అంబురాసి గులాబ్ షా తదితరులతో కూడిన తెలంగాణ జట్టు ఇరవై ఒకటి పదిహేడుతో ఢిల్లీపై గెలిచి స్వర్ణం సాధించింది మహిళల ఆర్చరీ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో తనిపర్తి చికిత పెద్దపల్లి జిల్లా సుల్తాన్పూర్ గ్రామం నూట నలభై మూడు నూట నలభై రెండుతో ప్రియా గుర్జర్ రాజస్థాన్పై విజయం సాధించి స్వర్ణాన్ని గెలుచుకుంది సేలింగ్ బాలురా ఐఎల్సిఏ ఫోర్లో విశ్వనాథ్ స్వర్ణం సాధించాడు బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్లో బొక్కా నవనీత్ కె మనీషా జంట రజతం సాధించింది మహిళల స్విమ్మింగ్ రెండు వందల మీటర్ల బటర్ఫ్లై ఈవెంట్లో వ్రీతి అగర్వాల్ కాంస్యం గెలుచుకుంది నాలుగు వందల మీటర్ల బటర్ఫ్లైలో రజతం సాధించింది ఇక ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను కనుక మనం చూస్తే మహిళల ఫోర్ ఇంటూ హండ్రెడ్ మీటర్స్ రిలేలో చెలిమి ప్రత్యూష భవానీ యాదవ్ మధుకావ్య జ్యోతి ఎర్రాజి బృందం నలభై ఐదు పాయింట్ ఆరు ఒకటి సెకండ్లో విజేతగా నిలిచి స్వర్ణం సాధించింది బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్లో షేక్ గౌస్ పూజా జోడీ తెలంగాణ జోడి నవనీత్ కె మనీషాపై విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది ఇక వివరాలను కనుక మనం చూస్తే ఐదు వందల యాభై ఐదు స్వర్ణాలు ఐదు వందల నలభై ఆరు రజతాలు ఏడు వందల డెబ్బై తొమ్మిది కాంస్యాలతో మొత్తం అందించిన పతకాలు పద్దెనిమిది వందల ఎనభై ఈ జాతీయ క్రీడల్లో స్వర్ణ పతాక విజేతకు మూడు లక్షలు రజత విజేతకు రెండు లక్షలు కాంక్ష పతాక విజేతకు లక్ష రూపాయల చొప్పున నగదును స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గోవా అందజేసింది ఈ క్రీడల్లో మహారాష్ట్ర నైన్టీన్ ఫోర్ తర్వాత తొలిసారి ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది ఓవరాల్ ఛాంపియన్ హోదాలో మహారాష్ట్ర రాజబలీంద్ర సింగ్ ట్రోఫీని సంతం చేసుకుంది గుహాటిలో జరిగిన జాతీయ క్రీడల్లో రెండు వేల ఏడు నుంచి అగ్రహస్థానంలో నిలిచిన సర్వీస్ జట్టు రెండు వేల ఇరవై మూడు క్రీడల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది శ్రీహరి నటరాజ్ ఎనిమిది స్వర్ణాలు ఒక రజతం ఒక కాంస్యం సాధించి ఉత్తమ పురుష అథ్లెట్గా ఎంపికయ్యాడు సంయుక్త ప్రసేన్ కాలే ప్రాణతి నాయక్ నాలుగు స్వర్ణాలు ఒక రజతంతో ఉత్తమ మహిళా అథ్లెట్లుగా ఎంపికయ్యారు ఇక ముప్పై ఎనిమిదో జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో నిర్వహించనున్నారు ఇక వేదికలను కనుక మనం చూస్తే స్వాతంత్రానికి ముందు పన్నెండు వేదికల్లో జరిగాయి లాహోర్ మూడు సార్లు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో లాహోర్లో జరిగాయి అలాగే రెండుసార్లు అనగా పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరులో లాహోర్లో జరిగాయి స్వాతంత్రానికి పూర్వం అలాగే స్వాతంత్రానంతరం లక్నో మద్రాస్ జబల్పూర్ ఢిల్లీ పాటియాల కటక్ జబల్పూర్ కలకత్తా బెంగళూరు మద్రాస్ ఇలా హైదరాబాద్ హైదరాబాద్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రెండు వేల రెండులో జరిగినట్టుగా మనం చూస్తాం ఇక పథకాల పట్టికను కనుక మనం చూస్తే చివరిగా మహారాష్ట్ర తొలి స్థానంలో స్వర్ణం ఎనభై రజతం అరవై తొమ్మిది కాంస్యం డెబ్బై తొమ్మిది మొత్తం రెండు వందల ఇరవై ఎనిమిది పథకాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా రెండవ స్థానంలో సర్వీసెస్ అరవై ఆరు స్వర్ణం రజతం ఇరవై ఏడు కాంస్యం ముప్పై మూడు పథకాలతో మొత్తం నూట ఇరవై ఆరు పథకాలతో రెండవ స్థానంలో నిలిచింది ఇక ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిదవ స్థానం తెలంగాణ విషయానికి వస్తే నాలుగు స్వర్ణం పది రజతం పదకొండు కాంస్య పథకాలతో పథకాల పట్టికలో ఇరవై రెండవ స్థానంలో నిలిచింది ఇక ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్ని ఉత్తరాఖండ్లో నిర్వహించనున్నారు ఇవి ఫ్రెండ్స్ ముప్పై ఏడవ జాతీయ క్రీడలకు సంబంధించిన కొంత సమాచారం మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మీ ఫ్రెండ్స్ కి కూడా పరిచయం చేయండి థ్యాంక్ వెరీ మచ్